నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. అర్బన్ హెల్త్ సెంటర్కు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు నాగార్జునరెడ్డి. కరోనా కష్టకాలంలో మానవత్వాన్ని చాటుకున్న మాకుంట చారిటబుల్ ట్రస్ట్ జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలలకు బెడ్లు అందజేత. జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలు కఠినతరం చేస్తున్న అధికారులు. స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్న ప్రజలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న రహదారులు. కరోనా కట్టడికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం. నూతన సర్పంచులకు అవగాహన కల్పించిన కరోనా టాస్క్ ఫోర్స్ అధికారులు. ప్రకాశం జిల్లా మార్కపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ ప్రాంగణంలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొందరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డున అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మార్కాపురం పట్టణంలో ఇప్పటికే 2 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయని, ప్రజలు నిత్యము రద్దీగా ఉండే ప్రాంతంలో అర్బన్ హెల్త్ నిర్మించడం వల్ల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, నాడు నేడు కింద 80 లక్షల రూపాయలతో రెవెన్యూ డివిజనల్ కార్యాలయ ప్రాంగణంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి అడగగానే స్థలం మంజూరు చేసినందుకు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేషిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ ఇస్మాయిల్, మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్, డిఈ సుభాని, కాంట్రాక్టర్ వెంకటేశ్వరరెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 2 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి పోసబాయ్ కాలనీ, ఇంకొకటి జవహర్నర్ కాలనీ. 3rd అర్బన్ హెల్త్ సెంటర్ మనకు శాంక్షన్ అయింది. ఏదైతే మనకు నాడు నేడులో ఎన్నో పిహెచ్సిస్, యుహెచ్సిస్ డెవలప్మెంట్ అన్ని రెనోవేషన్లకు వచ్చాయి. వాటి పరిధిలో కూడా మనకు ఒక కొత్త అర్బన్ హెల్త్ సెంటర్ మార్కాపురికి శాంక్షన్ అయింది. దాదాపు 80 లక్షలతోటి అర్బన్ హెల్త్ సెంటర్ కట్టుబడి జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 2 అర్బన్ హెల్త్ సెంటర్స్ 2 చెరువుక మూలన ఉన్నాయి. ఎక్కడైనా మధ్యలో దొరికితే బాగుంటుంది. మధ్యలో దొరికితే ప్రతి ఒక్కరికి ఇంకా ఎక్కువ అందుబాటులోకి ఉంటుందని ఆలోచన చేసి ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారి ఆఫీస్లో ఒక కార్నర్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు వెంటనే దాన్ని ప్రతిపాదనలు కలెక్టర్ గారికి పంపించినారు. కలెక్టర్ గారు ఇమీడియట్గా మార్కాపురికి ఇది చాలా అవసరం, ఈ సెంటర్లో ఉంటే ఇంకా ఎక్కువ పబ్లిక్కి అర్బన్ హెల్త్ సెంటర్ ఉపయోగంలో ఉంటుంది అని వెంటనే శాంక్షన్ చేసి ఈరోజు మంచి రోజు అర్బన్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆర్డీఓ గారి సమక్షంలో మరియు చైర్మన్ గారి సమక్షంలో కమిషనర్ గారు మరియు వైస్ చైర్మన్ గారు ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములై అర్బన్ హెల్త్ సెంటర్ త్వరగా పూర్తి చేసుకొని డిసెంబర్ లోపల పూర్తయితే ఎంత తొందరగా ప్రజలకు అందుబాటులో ఉండాలనో అంత త్వరగా అందుబాటులో ఉంటుంది. మరియు ముఖ్యంగా ఈ స్థలం ఏదైతే ఉందో దాని అందరికీ అందుబాటులో ఉండే అర్బన్ హెల్త్ సెంటర్గా ఉంటుంది. మరొక్కసారి ఈ త్వరగా మంచి స్థలంలో కేటాయించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచినందుకు కలెక్టర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎర్రకుంటపాలెం ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ కేర్ సెంటర్కు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారులు మాగుంట రాఘవారెడ్డి 20 బెడ్లను ఉచితంగా పంపిణీ ఇచ్చినట్లు మండల వైకాపా అధ్యక్షుడు దొంత కిరణ్ గౌడ్ తెలిపారు. ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ల కొరతను గమనించిన మాగుంట రాఘవారెడ్డి 20 బెడ్లను పంపించారని, వాటిని ప్రభుత్వ వైద్యశాలకు అందిస్తున్నట్లు దొంత కిరణ్ గౌడ్ ఉదయ్ న్యూస్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్లల చెరువు మండలం వైకాపా నేత రెంటపల్లి సుబ్బారెడ్డి, వీరభద్రాపురం పార్టీ నాయకులు దండా శ్రీనివాసరెడ్డి, వైద్యశాల వైద్యాధికారి చంద్రశేఖర్, వైద్యులు సంపత్, నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా మహమ్మారి నుంచి మరియు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులలో మరి బెడ్లు అలాగే ఆక్సిజన్ సిలిండర్లు కొరత ఉందని గుర్తించి మరి తన వంతు సాయంగా మరి ఆయన సొంత నిధుల నుంచి మరి ఎర్రపాలెం మరి హాస్పిటల్కు 20
బిడ్డను పంపిణీ చేయడం జరిగింది. మాకు కొద్దిసేపటి కిందటే మరి ఎంపీ గారి కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది కాబట్టి మేమందరం ఇక్కడికి వచ్చి మన హాస్పిటల్ మన సిబ్బందికి అప్పచెప్పడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో మన దేశానికి కావాల్సింది ఆక్సిజన్, మరియు ఈ బెడ్ల కొరత తీవ్రంగా ఉంది కాబట్టి మరి ఇటువంటి విపత్కర పరిస్థితులలో మరి ఎప్పుడు కూడా మాగుంటి శ్రీనివాస రెడ్డి గారు ఎప్పుడు సమాజానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అలాగే ఇప్పుడు అత్యవసరమైన పరిస్థితులలో సాయం చేస్తున్నందుకు మన ఎర్రపాలెం నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మాగుంటి శ్రీనివాస రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కరోనా ఉధృతి నేపథ్యంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా చెన్నకేశవ స్వామి కైంకర్యాలు జరిపిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు కరోనా ఉధృతి నేపథ్యంలో గత సంవత్సరం నిర్వహించిన విధంగానే ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి పూజా కార్యక్రమాలన్నీ సాంప్రదాయబద్ధంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదురా చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణ నిర్వహించారు. నిన్న అశ్వవాహనంపై కలికి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చిన చెన్నకేశవుడు నేడు హంసవాహనంపై ప్రజాపతి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలయ అర్చకులు త్రిపతి అప్పనాచార్యులు, సాయి నరసింహాచార్యులు, వేణుగోపాలాచార్యులు స్వామివారి కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా ప్రభావంతో దేవాలయంలోకి భక్తులకు ప్రవేశం లేకపోవడంతో ఉదయ్ న్యూస్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. నూతన సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, మహిళా పోలీసులకు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బందికి కొమరలు మహిళా సమైక్య భవనంలో మండలంలో కరోనా టాస్క్ ఫోర్స్ అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. మండల తహసీల్దార్ ఇబ్రహీం ఖలీల్ మాట్లాడుతూ మండలంలో కరోనా తీవ్రత పెరుగుతుందని, దానిని అరికట్టాలంటే మనమందరం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, దుకాణాలు తెరిచి ఉన్న సమయంలో మాస్క్ పెట్టుకునేలా చూడాలని, లేదంటే అపరాధ రుజువు విధించాలని, జనం విచ్చలవిడిగా తిరగకుండా సర్పంచులు, కార్యదర్శులు అందరూ కరోనాపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. మండల అభివృద్ధి అధికారి చల్లా శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో సాయంత్రం పూట జనం గుంపులు గుంపులుగా చేరి సమావేశాలు నిర్వహిస్తున్నారని, వారికి కరోనా గురించి పూర్తి అవగాహన కలిగించాలంటే సర్పంచులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఊసా, సాంబశివయ్య, వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్, అంగన్వాడీ సూపర్వైజర్ అంచమ్మ, మండల విస్తరణాధికారి జవహర్లాల్ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. కరోనా సంబంధించినటువంటి ఎటువంటి చర్యలైనా సరే పంచాయతీల్లో మరి ఏఎన్ఎంలు, మరి మహిళా పోలీసులు, మరి ఇతర సిబ్బంది ద్వారా తీసుకొని అవసరమైతే వాళ్ళకి అవసరమైన జాగ్రత్తలు కల్పించడం కోరడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా పేషెంటు కరోనాతో చనిపోతే వాళ్ళని గౌరవంగా ఖననం చేసేదానికి కూడా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా సర్పంచులని, సిబ్బందిని కోరడం జరిగింది. ఎందు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం పాజిటివ్తో చనిపోతే 4 గంటల తర్వాత ఎటు తిరిగి ఆ శరీరంలో ఈ వైరస్ అనేది ఉండదు. అందువల్ల ఏంటంటే 4 గంటల 5 గంటల తర్వాత మనం సంబంధిత సిబ్బందికి ట్రైనింగ్ లాగా ఇచ్చేసి వాళ్ళందరి చేత శ్మశానాల్లో కూడా కొంచెం విడిగా కొంచెం దూరంగా ఏర్పాటు చేసి మరి గౌరవంగా చనిపోయిన వ్యక్తి గౌరవంగా మనం సాగనపాల్సిన పరిస్థితి కాబట్టి వాళ్ళని కూడా గౌరవంగా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా సర్పంచులు కూడా మరి తర్వాత కార్యక్రమంలో అవగాహన జరిగిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడే విధానం చూస్తే వాళ్ళందరూ కూడా మంచి మోటివేట్తో ఉన్నారు. అందులో మనకి ఎడ్యుకేటెడ్ సర్పంచులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మేము ఖచ్చితంగా ఇచ్చేస్తాం సార్, మేము అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూస్తాము, కరోనా రైతు గ్రామాలుగా మా గ్రామాలు తీర్చిదిద్దుకుందాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మీ ద్వారా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో కర్ఫ్యూ నిబంధనలు కఠినతరం చేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణంలో విధించిన కర్ఫ్యూ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ మరియు పోలీస్ యంత్రాంగం చేసిన సూచనల మేరకు 12 గంటలకే షాపులు మూసివేసి ఇంటి దారి పడుతున్నారు. అత్యవసర సేవలలో భాగమైన మెడికల్ షాపులు మరియు హాస్పిటళ్లకు కర్ఫ్యూ నిబంధనల నుండి మినహాయింపు కల్పించారు. కర్ఫ్యూ కఠినం చేయడంతో ఇప్పటికైనా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మీ ఉదయ్ న్యూస్ కోరుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలలో భాగంగా ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలో కర్ఫ్యూను సీఐ శ్రీరామ్, సబ్ ఇన్స్పెక్టర్ సురేష్, నగర పంచాయతీ కమిషనర్ భవానీ ప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీరామ్ మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటల తర్వాత అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి పనులైనా ప్రయాణాలైనా మధ్యాహ్నం 12 గంటల లోపల చూసుకోవాలని అన్నారు. నగర పంచాయతీ కమిషనర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ గడువు ముగిసిన తర్వాత వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న వారికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరిస్తే జరిమానాలతో పాటు అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీరావు, నగర పంచాయతీ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సీఐ సుధాకర్ రావు, ఎస్ఐ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో కట్టుదిట్టంగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి వ్యాపార సముదాయాలను మూతవేయించి ప్రజలు ఎవరూ అనవసరంగా బయట తిరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్ర రూపంలో ఉందని, ప్రజలు ఎవరూ అనవసరంగా బయట తిరగవద్దని, మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా బారిన పడి ప్రజలు తమ ప్రాణాలు పోగొట్టుకోవద్దని ప్రకాశం జిల్లా తర్లుపాడులో గ్రామ సర్పంచ్ పల్లెపోగు వరాలు ఆధ్వర్యంలో కరోనాపై వారోత్సవాల కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల రక్షణకై కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మినహాయింపునిచ్చి కర్ఫ్యూ అమలు చేస్తూ ప్రజల ప్రాణరక్షణకు కట్టుదిట్టంగా రాష్ట్ర ప్రభుత్వం సేవలు అందిస్తున్నప్పటికీ గ్రామ సర్పంచ్ పల్లె పోగు వరాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పంచాయతీ అధికారుల ద్వారా వీధిన పెద్ద ఎత్తున కరోనా బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలి అంటూ ఆటో వాహన సహాయంతో ప్రజలను చైతన్యం పరుస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నారు. మరోపక్క మండల ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు, పర్యవేక్షణ పోలీస్ సిబ్బంది నిరంతరం తమ సేవలు ప్రజల ప్రాణాలకే అంకితము అన్నట్లుగా విధి నిర్వహణలో భాగస్వాములై ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల కరోనా టాస్క్ ఫోర్స్ అధికారులు వీఆర్ఓ శేఖర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ అచ్యుతారావు, వైసీపీ నాయకులు ఏబీ నేజర్, పోలీస్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. ఉదయ్ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థ గురించి, బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్లో ప్రకటన ఇస్తే చాలు. నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన, నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్. స్క్రోలింగ్, స్పెషల్ బ్రేకింగ్, ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి. మీ వ్యాపార అభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం. ప్రతిక్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం. ఉదయ్ న్యూస్, మీ వ్యాపారానికి మా భరోసా. వెంటనే సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9440516235. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. ప్రకాశం జిల్లా పొదిలిలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట దాతృత్వం కరోనా రోగుల కోసం 20 బెడ్లు అందజేశారు. జిల్లాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న సమయంలో జిల్లాలోని ఆసుపత్రుల్లో రోగులకు బెడ్స్ దొరకక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి కరోనా రోగుల సౌకర్యార్థం 20 బెడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ చక్రవర్తి, రఫి, నరేంద్ర, వైకాపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కోటగడ్డ సచివాలయ పరిధిలో గల నటరాజ్ థియేటర్ వెళ్లే మార్గంలో గల పీర్ల చావిడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం తెలుసుకుని వెంటనే వీఆర్ఓ వైపీ రంగయ్య అక్కడికి చేరుకుని విచారణ జరపక అతను చంద్రారెడ్డిపల్లెకు చెందిన వ్యక్తి అని, మత్స్యస్థిమితం లేక రోజు భిక్షాటం చేసుకుంటూ అనారోగ్యంతో చనిపోయాడని తెలియజేశారు. ఈ విషయం వీఆర్ఓ గిద్దలూరు ఎస్ఐ మరియు గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్కు తెలియపరిచి నగర పంచాయతీ శానిటేషన్ సిబ్బంది సహాయంతో అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు శానిటేషన్ నారాయణ, వీఆర్ఏ ఖాజా, నగర పంచాయతీ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్కు 30 బెడ్లను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఉచితంగా అందించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఆనంద్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలోని 5 మండలాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉందని, ప్రతి ఒక్కరికి వైద్యం అందించేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పడిన నీటి కొరత, బెడ్ల కొరత, ఆక్సిజన్ సిలిండర్స్ కొరత వంటి సమస్యలను శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికే కొందరు దాతలు ఆక్సిజన్ సిలిండర్లు అందించి కరోనా రోగులకు సహాయం అందించారని తెలిపారు. కాగా ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ల కొరతను గుర్తించి ఉచితంగా అందించిన మాగుండ శ్రీనివాసరెడ్డి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. రోజురోజుకు కరోనా వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో సర్పంచ్ ఆవుల కోటిరెడ్డి ఆధ్వర్యంలో పుల్లల చెరువు మండలం నాయుడుపాలెం గ్రామ పంచాయతీలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డి మాట్లాడుతూ వీధుల వెంట బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ట్రాక్టర్ సహాయంతో రోడ్లపై పిచికారీ చేయించామని, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ ఇంట్లోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరారు. గ్రామంలో కొనసాగుతున్న లాక్డౌన్కు అందరూ సహకరించాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కరోనా మహమ్మారి కురిచేడు మండల ప్రజలకు దరి చేరకుండా ఉండాలనే ఉద్దేశంతో తనదైన శైలిలో మండలంలోని ప్రజలను కరోనా బారిన పడకుండా ప్రజలను చైతన్యపరచడంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సయ్యద్ జాకీర్ హుసేన్ ఎంతో కృషి చేశారు. నేడు కరోనా మహమ్మారితో ఆయన మృతి చెందారు. కరోనాతో ఈ నెల 3వ తేదీన ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలలో చేరి వైద్యం పొందుతూ ఆయన తుదిశ్వాస విచ్చారు. మరణ వార్త తెలుసుకున్న కురిచేడు మండలంలోని ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. కళాశాల నందు పనిచేసే గ్రూప్ పరీక్షల తనదైన శైలిలో ప్రతిభ చూపి ఎంపీడీఓగా ఎంపికై ప్రజలకు సేవ చేస్తూ అనతి కాలంలో ప్రజల మన్ననలు పొంది గొప్ప వ్యక్తిగా ప్రజల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ నేపథ్యంలో త్రిప్రాంతకంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పనులు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ పొన్న వెంకటలక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో గ్రామంలో ప్రజలు చెత్త చెదారం వేయడం, చిల్ల చెట్లు పెరగడంతో డంపింగ్ యార్డులాగా మారాయి. కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలు ఆరోగ్యంతో ఉండాలన్న ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ పొన్న వెంకటలక్ష్మి ప్రొక్లైన్తో చెత్త చెదారాన్ని చెట్లను తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ కరోనా కట్టడిలో భాగంగా పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీ తదితర పనులు చేశామని, గ్రామంలో ప్రజలందరూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండాలని సూచించారు. ఈ పనులను ఏఈ మహంకాళి పర్యవేక్షించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మనకెందుకులే అని చెప్పి ఎక్కడ బయట అక్కడ రాస్తున్నాం చెత్త. అది కాకుండా మన ఇల్లు మాత్రమే శుభ్రంగా ఉండడం కాదు, మన గ్రామం మొత్తం కూడా శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా ఉందో మా అందరికీ తెలుసు. మనతో పెరిగిన వాళ్ళు, మనతో పెరిగిన వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు పోతుంది మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా మరిన్ని ప్రాణాలు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మన ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు చెప్తున్నారు, 3వ వేవ్ కూడా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని. ఆ 3వ వేవ్ అనేది మన గ్రామానికి కాకుండా కరెంట్ తగ్గి కొట్టాలంటే ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, భౌతిక దూరం పాటించాలని తప్పకుండా కోరుకుంటున్నాను. కరోనా వైరస్ సెకండ్ వేవ్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజల అవసరాలకు మినహాయింపు కల్పించారు. డోర్నాల పోలీసుల విజ్ఞప్తి మేరకు 12 గంటల తర్వాత నుండి రోడ్ల మీదకి ఎవరూ రాకూడదని, కరోనా వైరస్ మహమ్మారి నుండి ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఉండాలని తెలియజేశారు. నిత్యం రద్దీగా ఉండే పెద్ద దొర్నాల నటరాజ్ సెంటర్ నిర్మానుష్యంగా మారింది. మరియు శ్రీశైలం, కర్నూలు, గుంటూరు రోడ్, అమ్మవారిశాల, బజార్ ఎటు చూసినా జనాలు కనబడే పరిస్థితి లేదు. కరోనా ప్రభావంతో దొనకొండలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్న కొద్దిపాటి చిరు వ్యాపారాలు జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో బయటికి వచ్చేందుకు ప్రజలు నిరాకరిస్తున్న సమయంలో 6 గంటల నుంచి 12 గంటలలోపు అనుమతులు ఇవ్వడం, దానికి తోడు 144 సెక్షన్ అమల్లో ఉండడంతో వ్యాపారాలు గణనీయంగా పడిపోవడంతో వ్యాపారస్తులు బేరాలు లేక జీవనోపాధి సాగించడం కష్టంగా ఉందని వాపోయారు. ఈ లాక్డౌన్ కారణంగా కొంచెం ఇబ్బంది పడుతున్నాము, వ్యాపారాలు లేవు, ఆర్థికంగా చాలా నష్టపోతున్నాము. ప్రభుత్వము మాకు వీలైనంత వరకు మాకు సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కరోనా టైంలో మాకు సరిగ్గా వ్యాపారాలు లేక కనీసం తినడానికి కూడా మాకు ఏ విధంగా సహాయం లేదు. మాకు ఆస్తులు గీస్తులు అంటూ ఏమి లేవు, వ్యాపారం చేసుకోవాలా బతకాలా. దయచేసి గవర్నమెంట్ మాకు ఏదన్నా చిన్న సహాయం చేస్తే మా కడుపులు నింపుకుంటాము. దయచేసి మా అందు దయ ఉంచి జగన్ అన్నను కానీ, మరి మన ఈ మండలానికి ఎమ్మెల్యే అయిన మద్దిశెట్టి వేణుగోపాలం గారిని కానీ
అడుగుతున్నాను, మాకు ఏదైనా సాయం చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఉదయ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.